పులిరాజు శివరామరాజులు గొడవ చేస్తున్నారా? లేదు బాబుగారు, కంట్లో నలకబడి నీళ్ళొస్తుంటే ఏడుస్తున్నా అనుకుని ఓదారుస్తున్నాడు. శివరామరాజుకి అన్ని మీ బుద్ధులే, ఎవరైనా బాధపడుతుంటే చూసి అస్సలు తట్టుకోలేదు. పిల్లల బాధ్యత మీ మీద ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, పంచాయతీకి వెళ్ళొస్తాను. చట్టం ఏర్పరిచిన న్యాయస్థానం కాకపోవచ్చు, కానీ ప్రజలందరూ నమ్మిన న్యాయస్థానం. ఇక్కడ నిజం చెప్పవలసిన వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేయనక్కర్లేదు. కాళ్ళు నేలను తాకి నిలబడి నిజం చెప్తే అది భూదేవి సాక్షిగా నిజం చెప్పినట్టు అవుతుంది. ధర్మపీఠానికి మీ సమస్య ఏమిటో వివరంగా చెప్పండి. నమస్కారం అయ్యా, వీర్రాజవరం గారి దగ్గర పాలేరుగా పనిచేస్తున్న సింహాద్రి కొడుకునండి. నా పేరు రామకృష్ణ. ఆయన గారి కూతురు రాజ్యలక్ష్మి నేను ప్రేమించుకున్నా. పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అది చెప్పవలసింది నువ్వు కాదు, నీ కూతురు. ఒక గొప్ప ఇంటి అమ్మాయి రచ్చబండికి ఎలా వస్తుంది భూపతి గారు? ఉన్నవారు లేనివారు న్యాయస్థానం ముందు సమానమే. తీసుకురండి మీ కూతుర్ని, లేదా ఇతను చెప్పింది నిజమని నమ్మి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఏమ్మా, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావా? నిర్భయంగా చెప్పమ్మా. అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం చేసుకోవచ్చా? కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, వాడిది ప్రేమ కాదు, మోసం. నా ఆస్తికి ఆశపడి వయసులో ఉన్న నా కూతుర్ని ప్రేమించకపోతే చస్తానని బెదిరిస్తున్నాడు. దానికి భయపడిన ఏ అమ్మాయినా ఇంతకంటే ఏం చెప్తుంది? పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది నీ సంజాయిషి నాకు అనవసరం. అలా చేస్తే అమ్మాయి దక్కుతుందే తప్ప ఆస్తి దక్కదని. నువ్వు ప్రేమించింది రాజ్యలక్ష్మిని కాదు, ఆమె ఆస్తిని. ఇలా 10 మందిలో పెట్టి పరువు తీస్తే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తారని, ఆ పైన ఆస్తిని సొంతమవుతుందని. అయ్యా, అది కాదు నీ చెప్పేది. ఇక నువ్వు చెప్పడం అయిపోయింది, తీర్పు వినడమే నీ వంతు. ఇతను చెప్పిన దాంట్లో నిజం లేదని భావిస్తూ ఇతనికి గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాను. మీ తీర్పుని నేను కాదంటే? 100 కరోనా దెబ్బలు, అవి తిన్నాక కూడా బ్రతికుంటే వైద్యానికి డబ్బిస్తా, చస్తే పాడి ఖర్చులకిస్తా. అయితే నన్ను చచ్చే వరకు కొట్టించండి. అంటే నీ ప్రేమ నిజం కాదని ఒప్పుకుంటున్నావా? అయ్యా, రాజ్యలక్ష్మి అంటే నాకు ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను. మీ న్యాయస్థానంలోనే న్యాయం జరగకపోతే ఇక ఆ దేవుడి దగ్గర కూడా న్యాయం జరగదు. మీ తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రీశైలం గారు, అతని ధిక్కార నేరానికి క్షమాపణ చెప్పే వరకు కొట్టించండి. మీకు దండం పెడతాను, ఆయన్ని కొట్టొద్దో చెప్పండి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఆయన్ని కొట్టొద్దో చెప్పండి. వీర్రాజు, నేనిచ్చింది తీర్పు కాదు, వీళ్ళ ప్రేమకు పెట్టిన పరీక్ష.
వీళ్ల ప్రేమ గొప్పతనం గ్రామస్తులందరికీ తెలియచేయాలని ఇలా చేశాను. నేను వీళ్ల ప్రేమను నమ్ముతున్నాను. ఈ రోజే గుళ్ళో అమ్మవారి సాక్షిగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను. ఆనంద్ భూపతి గారు, ఈ కూలీ జనాలు తరతరాలుగా మీ ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నారని మీరే దేవుణ్ణి అనుకుని నోటికొచ్చినట్టు తీర్పు చెప్పకండి. మాట తడబడితే నాలుగు ప్రమాదం, పగరుతో ఎగబడితే ప్రాణానికి ప్రమాదం. ఇది నోటికొచ్చిన తీర్పు కాదు. అయినా ఆ బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు, ఇక్కడ ఈ ఆనంద భూపతి ఆచరిస్తాడు. శాసనం ఏం వినాయకులు, మరి మీ తీర్పు? అన్ని ఊళ్ళల్లో దేవుడు రాయి రూపంలో ఉంటే మన ఊళ్ళో దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు. దేవుడయ్యో కుడిలేని రాముడయ్యో సుగుణాల సూర్యుడయ్యో వీరాధి వీరుడయ్యో సింహమల్లె నడిచి వస్తే నింగి తొంగి చూడద దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కద నిరుపేదల దేవుడయ్యో కుడిలేని రాముడయ్యో సుగుణాల సూర్యుడయ్యో వీరాధిడయ. మనదే ఈ జగమంతా
సాటి వారి సేవలోనే జీవితాన్ని గడుపుతా, సాటి లేని వాడినంటూ అన్నమాట నిలుపుతా. తప్పు ఒప్పు జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు, దూరంగా వెళ్ళి బతుకుతారు. వాళ్ళని ఏం చేయకండి. నువ్వు నా భార్యవేనా? లేకపోతే నాకు తెలియకుండా వేరెవరితో నేను కాపురం చేస్తున్నావా? శివ శివ, ఈ ఒక్క మాటగా నీకంత బాధేసింది? అటువంటిది అది ఒక కులం తక్కువ విధవని పెళ్లి చేసుకుని తరతరాలుగా వస్తున్న మన వంశ ప్రతిష్టని మంట కలిపింది. మరిప్పుడు నాకెంత బాధగా ఉంటుంది? అలాంటిదాన్ని ఏం చేయాలి? ఆ పాలేరు గడు, రేపు ఊరంతా నన్ను వాడి మామయ్యని చెప్తే నేను తలెత్తుకుని ఎలా బ్రతకాలి? చంద్రవంశంలో పుట్టిన నా కూతురిని ఒక పాలేరుకిచ్చి పెళ్లి చేశాడు. దీనంతటికి కారణం ఆ ఆనంద భూపతి. నోటికొచ్చినట్టు తీర్పు చెప్పి అందరి ముందు నా పేరు ప్రతిష్టల్ని మంట కలిపాడు. అదే అందరి ముందు వాళ్ళను సజీవ దహనం చేసి వాడి తీర్పును తిప్పి కొడతాను. ఎలా వచ్చి వాళ్ళని కాపాడతాడో నేను చూస్తాను. ఏమిటి సర్పంచ్ గారు, ఇదంతా మీ దయవల్లే నేను సర్పంచ్లయ్యాను. ప్రజలు నన్ను మీ మనిషిగా భావించి, మీ మీద అభిమానంతో నన్ను ఆదరించి ఈ పదవిని ఇచ్చారు. మీకు మీ కుటుంబానికి నేను ఈ జన్మంతా రుణపడి ఉంటాను. తప్పు, మీరు రుణపడి ఉండాల్సింది నాకు, నా కుటుంబానికి కాదు, ప్రజలకి. మనిషి చూపించేది అభిమానం, భగవంతుడిచ్చేది ఆశీస్సులు, అంత ఆయన దయ. నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించినంతకాలం మా అభిమానం నీపై ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళి రండి.